ముంబైలోని బ్రబోన్ స్టేడియంలో వెండీస్తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి పేలవ ప్రదర్శనతో పెవిలియన్కు చేరాడు. ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ 38 పరుగుల వద్ద ఫాస్ట్ బౌలర్ కీమోపాల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ధావన్ అవుట్ అయిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన కీమోపాల్ బౌలింగ్ లో బంతిని మిడ్ వికెట్ దిశగా తరలించేందుకు ధావన్ ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ కు సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో నేరుగా బంతి వెళ్లి కీరన్ పోవెల్ చేతుల్లో పడింది. ధావన్ అవుట్ అయినప్పుడు వెస్టిండీస్ బౌలర్ అతడి తరహాలో తొడగొడుతూ సంబరాలు చేసుకున్నాడు. ఫీల్డింగ్ సమయంలో క్యాచ్ పట్టిన తర్వాత ధావన్ తొడగొడుతూ సంబరాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కీమోపాల్ తనని కవ్విస్తూ తొడగొట్టినా ధావన్ మాత్రం నవ్వుతూ పెవిలియన్ కు వెళ్లిపోయాడు. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థంగా మంచి ఓపెనింగ్ స్టార్ట్ చేయడం ఒక ఆర్ట్ అయితే అందులో శిఖర్ ధావన్ పికాసో అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు. ధావన్ లాగా కీమోపాల్ తొడగొట్టడం చాలా చాలా మంచి సన్నివేశం, అందుకు శిఖర్ ధావన్ స్మైల్ చేయడం మరొక అరుదైన సన్నివేశం అంటూ మరో అభిమాని ట్వీట్ చేశారు. ధావన్ స్టైల్లోనే తొడగొట్టాడా అంటూ మరో అభిమాని ట్వీట్ చేశారు.